సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స వైసీపీ నేత కొడాలి నానిపై కేసు నమోదైంది ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటెండ్ర కేసులు నమోదు కాగా తాజాగా నానిపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది తన తల్లి మరణానికి కారణమయ్యాడని గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ బ్యారేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డిలపై కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కుడాలి నాని సహా మిగిలిన వారిపై ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్ఎన్ డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు రెండు వేల పదకొండులో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి మహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బ్యావరేజ్ స్లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందాము రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి ఫేవర్ గా బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మాధవీలతారెడ్డి మాజీ ఎమ్మెల్యే కుడాలి నాని సహకారంతో ప్రయత్నించారని ప్రభాకర్ ఆరోపించారు కుడాలి నాని అనుచరుడు తమపై బెదిరింపులకు దిగారని చెప్పుకొచ్చారు తమ గోడౌన్లోని లిక్కర్ కేసులను పగలగొట్టి తగలబెట్టారని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు అన్యాయమని తన తల్లి మహాలక్ష్మి వాసుదేవరెడ్డితో ఫోన్ లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టి అవమానించారని చెప్పుకొచ్చారు ఏ వ్యవహారంపై జేసీ మాధవిలతా రెడ్డికి ఫిర్యాదు చేసినా ఆమె కూడా తిట్టినట్లుగా ప్రభాకర్ తెలిపారు ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో తన తల్లి మరణించిందన్నారు తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ అప్పట్లో కుడాలి నాని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని అన్నారు తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరించారని తనకు ప్రాణభయం పట్టుకుందని ప్రభాకర్ మొరపెట్టుకుంటున్నారు తనకు రక్షణ కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్లకు లేఖ రాయనున్నట్టుగా ప్రభాకర్ వెల్లడించారు తుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి